దళిత బంధు వచ్చిందా? కొరకు దళిత బంధు, దళిత బంధు వచ్చిందా? బీసీ బంధు వచ్చిందా? ఏమి లేదు. మరి గమల గమలకి మూడు సార్లు ఓటు వేస్తారు. ఇల్లు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, రేషన్ కార్డు లేకపోయా, పెన్షన్ లేకపోయా, దళిత బంధు లేకపోయా, బీసీ బంధు లేకపోయా, మూడు ఎకరాలు లేకపోయా, మరి ఏమిచ్చాడు మీకు? ఏమిచ్చాడు, ఏమిచ్చాడు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన బట్టి పిల్లలకు మందు ఆగిస్తాడు. అందరికి మందు, గంజాయి. జీతాలు ఇవ్వాలంటే బెల్ట్ షాపులు పెట్టాలి. బెల్ట్ షాపులు, మందు షాపులు పెట్టి ఇలా పోషించే ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా గమల కమలకర్ని అడిగినాక ఏం చేస్తావో చెప్పు అన్నాడు. నేను ఏం చేస్తాను? ఏడు పేర తిట్టుడేనాను. అని ఏం చేస్తున్నాడు? ఏడు పోతాడా బండి సంజయ్ తిట్టుడు. అంతే ఇలా బండి సంజయ్ ఏం చేసిండు అంటే అక్కడ రోడ్ కరీంనగర్ రోడ్ల పైసలు నేను పట్టుకొచ్చిన కొబ్బరికాయ ఆయన కొట్టింది పోయి కొబ్బరికాయ ఆయన కొట్టిండు. ఇంకా రైల్వే బ్రిడ్జ్ నేను పట్టుకొచ్చి మొన్న పట్టుకొచ్చిన పైసలు 13 సంవత్సరాల నుంచి నేను పట్టుకురాలే. మొన్న ఆర్ఓబి పైసలు మొన్న నేను రైల్వే బ్రిడ్జ్కి 153 కోట్ల రూపాయలు పట్టుకొస్తే నేను లేదు చూసిన మళ్ళీ కొబ్బరికాయ పీకినాక కొబ్బరికాయ పీకినాక గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు నేను పట్టుకొస్తే కొబ్బరికాయ కొట్టేది. కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు నేను పట్టుకొస్తే కొబ్బరికాయ కొట్టేది. ఊర్లో పైసలు నేను తీసుకొస్తే కొబ్బరికాయ ఆయన కొడతాడు. ఇది కానీ కార్మికు రేషన్ బియ్యం మోడీ గారు ఇస్తారు కదా, అనుమానం లేదు కదా. రేషన్ షాప్ దగ్గర ఫోటో ఎవరుంటది? ఎవరుంటది? కేసీఆర్ రా మోడీ గారు పెడతా డబ్బో. కేసీఆర్ ఇట్లా పెట్టారు, గమన కమన ఇట్లా పెట్టుకుంటాడు ఫోటో పెడతారా? పెట్టాడా? ఎవరు ఫోటో పెట్టాలి? ఆయన ఎవరు ఫోటో పెట్టాలి? మరి ఎందుకు పెట్టాడు? ఇలా మంది పెళ్లి పోయి మంగళ దృష్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇట్లా ఇలా మేం పైసలు తీసుకెళ్తే కొబ్బరికాయ వాళ్ళు కొడతారు. అక్కడ నేను గెలిపించి 4 సంవత్సరాలు ఎంపీ గెలిచి ఇలా 1.5 సంవత్సరం కోవిడ్తోనే అవునా కదా. కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నారు మీరు? తీసుకున్నారు వ్యాక్సిన్? ఏ వ్యాక్సిన్? కేసీఆర్ వ్యాక్సినా కోవిడ్ వ్యాక్సిన్? మోడీ వ్యాక్సినా? కేసీఆర్ వ్యాక్సిన్ అంటే 90 ml. అప్పుడు 90 ml తాగుతుండే. ఎప్పుడు మీరు నన్ను గెలిపించాక కేసీఆర్ ఊకున్నానా? టీవీ పేపర్ చూస్తారు కదా, టీవీ పేపర్ చూస్తారు కదా. నన్ను కేసీఆర్ గజగజ వణికిస్తే ఇప్పుడు అంత 90 ml ఒక్క ఫుల్ బాటిల్ అవుతాడు. అంతమంది సోడా పోసుకుంటుండే, ఇప్పుడు వితౌట్ సోడా పుట్టుబడి చంపుతాడు ఆయన. ఇలా వ్యాక్సిన్ ఎంత చేస్తాక మోడీ గారు ఇచ్చిన వ్యాక్సిన్? 10,000, 20,000, 30,000 బ్లాక్ల ఎక్కడ పైసలు కట్టి రాక మీరు వ్యాక్సిన్ పైసలు కట్టిరా ఎక్కడన్నా? ఇలా మోడీ గారు ఫ్రీ ఇవ్వకుంటే ఇలా మీరు వ్యాక్సిన్ వేసుకుందరా? వేసుకుందరా? ఇలా ఇట్లా బతుకుదాం మనం? మాస్కులు పెట్టుకుంటాం. ఇలా మోడీ గారు 3 వ్యాక్సిన్లు ఇచ్చి ఇవ్వాలి. ఇలా మోడీ గారు పైసలు ఇస్తే ఇలా గంగుల కమలాకర్ కేసీఆర్ ఆయన అదే చెప్పుకుంటాను. ఇలా అన్ని మొత్తం నోరు చేస్తా పోదాలి. నేను బుక్ కొట్టుకొచ్చిన అక్క, ఒక బుక్ కొట్టుకొచ్చి బుక్ వచ్చినాయి ఇవి వచ్చినాయా? నేను తప్పు చేస్తే ఇలా బుక్ కొట్టిస్తానా? కొట్టిస్తానా? 2.5 సంవత్సరాల 9,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి నేను 9,000 కోట్ల రూపాయలు పట్టుకొస్తా బాధ్యతా బుక్ కొట్టించిన గంగుల కమలాకర్ లెక్క కాంగ్రెస్ పార్టీ లెక్క మాయమాటలు చెప్పి పారిపోవడం కాదు. ఈ బుక్ కొట్టించిన అంటే బుక్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, అబద్ధాలు అర్థమే కేసు పెడతారు. ధైర్యంగా బుక్ కొట్టి మీకు పంపించిన అంటే నేను పని చేసినట్ట చేయనట. నేను ఇన్ని పైసలు పడక 9,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన, మరి నువ్వేం పట్టుకొచ్చినావు? వచ్చి ఎల్లుండలు చెప్పాలి కదా. బండి సంజయ్ తిట్టుడు కాదు, నువ్వేం చేసినావో చెప్తే అప్పుడు ప్రజలు నీకు ఉండేస్తారు. 3 సార్లు ఓటేసుకొని బతుకు నాశనం చేసి అందరు. ఇలా 3వ సారి ఓటేసుకోవడానికి మళ్ళీ వస్తుంది గంగుల కమలాకర్. ఇక ఇంకొక కాంగ్రెస్ ఆయన అడక, కాంగ్రెస్ ఆయన తెలుసా? చూసారు ఎప్పుడు కాంగ్రెస్? ఆయన చూసారు ఎప్పుడు కాంగ్రెస్? ఆయన ఆయన ఎవరో లేదు. ఆయన పేపర్కి ఇచ్చాడు. పేపర్కి ఏమి ఇచ్చిందంటే ఆయన మీద 27 కేసులున్నాయి అక్క. ఎన్ని కేసులు? 27 కేసులు. ఏం కేసులు అంటే అన్ని జాగ్రత్తలు, అన్ని జాగ్రత్తలు చీటింగ్ కేసులే. గమల కమలాకర్ మీద అదే కేసులు, ఇలాగ కాంగ్రెస్ స్థానం మీద అదే కేసులు. మొన్నటి దానికి ప్రభుత్వం భూములు కబ్జా చేశారు. మీరు ఓటేజ్ గెలిపిస్తే మీకు భూములు కబ్జా చేస్తారు. అది ఇలా నా మీద కేసులున్నాయక్క. నా మీద ఎన్ని కేసులు తెలుసాక? 1 కాదు 2 కాదు 50 కాదు 74 కేసులు నా మీద. 74 కేసులు దేశంలో ఎవ్వరి మీద లేదు, నా మీద ఉన్నాయి. గంగుల కమలాకర్ లెక్క కాంగ్రెస్ ఆయన లెక్క జాగల కబ్జాల కేసులు కాదు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులు కాదు, ఫామ్ హౌస్ జాగల కబ్జా చేసిన కాదు, ఎల్లిగంజల గవర్నమెంట్ జాగా కబ్జా చేసిన కేసులు కాదు, మీ వేరే కమిషన్ కొట్టిన కేసులు కావు నా మీద. ఇలా కేవలం మీ దళిత బంధు కోసం కొట్లాడితే కేసు, డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడితే కేసు, రుణమాఫీ కోసం కొట్లాడితే కేసు, మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే కేసు, పావుల వడ్డీ కోసం కొట్లాడితే కేసు. ఇవాళ ఎన్ని కేసులు కలిస్తే 74 కేసులు పెట్టిన కన్న మీద 74 కేసులు పెడితే నేను ఎట్లా బతకాలని ఒక్కసారి ఆలోచించాక, ఎట్లా బతకాలని ఆలోచించాలి.
ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తారని చెప్పి నేను కరీంనగర్ ధర్నా ఇస్తే తీసుకుపోయి జైలు పెట్టింది గంగుల కమలాకర్ నా ఆఫీస్ మీద దాడి చేసి. ఇలా గంగుల కమలాకర్ కానీ కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడన్నా మీ డబ్బులు పెట్టడం కోసం కొట్టండి అక్క జైలుకు పోయినరా. గంగుల కమలాకర్ కాంగ్రెస్ అని మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టారు రా జైలుకు పోయినరా. గంగుల కమలాకర్ కాంగ్రెస్ అని మీ రేషన్ కార్డు కోసం కొట్టారు రా జైలుకు పోయినరా. గంగుల కమలాకర్ కాంగ్రెస్ అనే మీ పెన్షన్ల కోసం కొట్టాడి రా జైలుకు వెళ్ళా. ఎందుకు కొట్టాడు అక్క? మీకోసం కొట్టాడింది నేను, మీకోసం కొట్టాడి నేను, మీకోసం బతుకు నాశనం చేసుకున్నాను నేను, మీకోసం జైలుకు పోయింది నేను, మీకోసం నాన్ బెయిలబుల్ కేసు పెట్టుకొని జైలుకు పోయింది నాకు. అలా ఇలా నాతో పాటు నాతో పాటు దాదాపు 5000 మంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేసిరక. ఇలా మీరు నాకు ఓటేసి గెలిపించకుంటే మా వాళ్ళు అడగరాక ఏమంటారు? మా వాళ్ళు ఏమంటారన్నా అన్నకి పేదల కోసం గింత కొట్టాడి 74 కేసులు మీ చేసుకొని జైలు పోతే వాళ్ళు ఓట్లు లేకుంటే ఎందుకు కొట్టాడని వాళ్ళ కోసం అడుగుతారు అడగడాక. ఇలా కరీంనగర్ లో 100 మంది తమ్ముడు తిరుగుతారు ఉద్యోగాలని తమ్ముడు అక్క అన్న బండి సంజయ్ కోటేరి మా కోసం కొట్టాడు జైలుకాడు. డబుల్ బెడ్రూమ్ రాని పేదలు ఇలా వెలువెడుతున్నారక్క. డబుల్ బెడ్రూమ్ రాని పేదలు వచ్చి కరీంనగర్ లో బండి సంజయ్ అన్న కోటేరి ఇలా మా కోసం ఇలా కొట్టాడి జైలుకు వెళ్ళిందని చెప్పి ఇలా కరీంనగర్ మొత్తం ఒక్కటై పువ్వు గుర్తు చేయాలని చెప్పి మొత్తం నిర్ణయం తీసుకున్నాకనే గంగుల కమలాకర్ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేసిండు. కేసీఆర్ చెప్పిన బండి సంజయ్ ఎట్టి పసల ఓడిపోవాలి చెప్పండి. ఈయనకు ఫస్ట్ టికెట్ ఇవ్వలే, తరువాత టికెట్ ఇచ్చాడు కేసీఆర్. బండి సంజయ్ని ఓడగొట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది గంగుల కమలాకర్. ఆయన ఊర్రెళ్ళకి వచ్చాట బండి నేనట 20000 ఇస్తానట. నన్ను నమ్మినా ఎవరు కొనడాను, నన్ను నమ్మినా ఎవరు కొనడాను, 20000 రూపాయలు ఇస్తా. ఆయననే కేసీఆర్ పరిస్థితులు ఇస్తే ఒక్క ఓటుకు 10000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిందా మీకు? ఇచ్చిందా? వచ్చిందా? నేను వచ్చిన రేపు వస్తాను, రేపు వస్తాయి పైసలు వస్తాయి, వచ్చిందా? మళ్ళీ పైసలు వస్తాయి, గ్యారెంటీ వస్తాయి, 10000 రూపాయలు గ్యారెంటీ వస్తాయి. కానీ లెక్క పెట్టుకోరు దుమ్మనోటి తరాలు. మళ్ళా కవర్లో పెట్టిస్తారు 10000 రూపాయలు లెక్క పెట్టుకోరు. తీసుకోరా ఏం పైసలు తీసుకోరా? 9000 కోట్ల రూపాయలు మీకు వచ్చినాయా? అన్న మీకు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? లోన్లు వచ్చినాయా మీకు? అన్న ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగులు వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా? మరి ఏం చేసి 3 సార్లు ఓటే వట్టి గెలిపిస్తామే మనకోన? 10000 రూపాయలు తీసుకొని నోట్లు లెక్క పెట్టుకోవాలి. సెల్ ఫోన్ వచ్చినాయా మీకేమన్నా? సెల్ఫోన్లు 100000 సెల్ఫోన్లు ఉన్నాడు గంగుల కమలా గారు. ఆ సెల్ ఫోన్లు ఇస్తే తీసుకోండి, దానిలో మాత్రం మోడీ గారు ఫోటో పెట్టుకోరు, మోడీ గారు ఫోటో పెట్టుకోరు. ఇంటి అబద్ధాలు అది. నేనట ఆస్తులు సంపాదించాడక. ఎవరంటాడు? కాంగ్రెస్ అని అంటాడు. వాళ్ళు ఇద్దరు ఒకటి దోస్తులు ఇద్దరు. ఈయన జాగ్రత్త కబ్జేషన్ ఆయనే పెట్టాడు, ఆయన కబ్జేషన్ ఈయనే పెట్టాడు. ఆయన కాంగ్రెస్ అని ఏమంటున్నాంటే ఏ గంగుల కమలాకర్ నువ్వు కరీంనగర్ జగన్కి బాగా కబ్జా చేస్తావు ఆయన అంటాడు. ఈయన ఏమంటాడు గంగుల కమలాకర్? నేను కరీంనగర్ కబ్జాస్తాను, ఊర్లలో కబ్జా అయ్యారా అంటాడు. నేను వీళ్ళ కబ్జాల కేసు వాళ్ళిద్దరు జాగాల పంచాయతీ, నాదేమో మీ పంచాయతీ. నేనట పైసలు సంపాదించినట వాళ్ళ గారు పేపర్లు ఉన్నాయట. నేను ఇలా ఎలిగందుకు వచ్చినాక నేను ప్రమాణం చేస్తున్నా. నేను అమ్మవారి భక్తిని అబద్ధమాడ, నేను మాట ఇస్తే తప్పలేను. నేను ప్రమాణం చేస్తున్నా, మీ అందరి ముందు ప్రమాణం అన్న మీరు కూడా ప్రమాణం చేస్తున్నా. నేను సంపాదించిన పేపర్లు మీ దగ్గర ఉన్నాయన్నారు వీరిద్దరు, అవి తీసుకొని వీరికి వస్తే నేను ఎలిగెంట్ గారికి రాసిస్తాక, నేను మీకే రాసిస్తా, ఊరికే రాసిస్తా. నేను సంపాదించిన పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొస్తే ఉన్నాయన్నారు, వాళ్ళన్నారు ఉన్నాయన్నారు. నేను మొత్తం ప్రమాణం చేసి చెప్తాను, మీకే రాసిస్తా, పక్కా ఊరికే రాసిస్తా. నేను ఎటు వాటి వాపసు తీసుకోపోయాను. మరి మీరు సంపాదించిన పేపర్లు నా దగ్గర బాగున్నాయి. పేపర్ కే తీసుకున్నారు 27 కబ్జా కేసు, అవి జాగ్రత్త ఆస్తులు కావా? కావా? అక్రమంగా సంపాదించిన గంగుల కమలాకర్ ఈడీ దాడి చేసింది కాదా? మరి మీరు సంపాదించిన పైసలు అద్దక, వాళ్ళ పైసలు మనకి పాపం పైసలు అవన్నీ కూడా మీరు ఉంచుకోరు. కానీ నేను ప్రూవ్ చేస్తా, కానీ నేను ఏం సంపాదించినో తీసుకొచ్చి ఎలుగందల ప్రజలకు చూపెట్టాలి. నీకు దమ్ముంటే నీ మొగను పెడితే, నీ లోపల మొగరక్తం ప్రవహిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ అని నువ్వు రా ఎలుగందలు రా, నా మీద చేసిన ఆరోపణ ప్రూవ్ చేయి, లేకుంటే నీ మీద చేసిన ఆరోపణ నిరూపించడానికి నేను పక్కా సిద్ధం. గంగుల కమలాకర్ సిద్ధమా? వచ్చినప్పుడు అడగండి మీరు ఒకసారి గట్టిగా. మళ్ళా గంగుల కమలాకర్ వస్తే నాకు ఫోన్ చేయండి, కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేయండి, నేను పక్కా వస్తా. ఏ అర్ధరాత్రైనా వచ్చి నేను ప్రమాణం చేస్తా. వాళ్ళు పేపర్ తీసుకొస్తే ఆ పేపర్ పక్క మీకు రాసిస్తాక, నేను వస్తా తీసుకోబోను. మళ్ళా ఇలా ఏది వరితే అది మాట్లాడి ఇలా మా జీవితాలను ఖరాబ్ చేసుకొని పేద ప్రజల కోసం మేము కొట్లాడితే అక్క మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీ భర్తలతో మీ పిల్లలతో సినిమాలకు పోతారు, హోటల్కి పోతారు, ఫంక్షన్లు పోతారు. అన్న మీ భార్య పిల్లలతో హోటల్లో పోతారు, సినిమాలో పోతారు, మీరు ఫంక్షన్లో పోతారు.
నేను ఏ రోజు నా భార్య పిల్లతోని హోటల్ పోలేదక్క, సినిమాలకు పోలే, శిఖరాలకు పోలేదక్క. ఇలా నిరంతరం మీకోసం పనిచేస్తున్నాక, మీ కుటుంబాలు బాగుండాలని పనిచేస్తున్నా, మీ పిల్లల ఉద్యోగం కోసం నేను పనిచేస్తున్నా, మీకు రుణమాఫీ జరగాలని పనిచేస్తున్నా. హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాక, హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఈ ఫాల్తు నా కొడుకులు నాకు ఫోన్ చేశారు. ఏ బండి సంజయ్, నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెడితే 4 రోజులపాటు నీ భార్య, నా భార్య పేరు చెప్పారు. నా భార్య పనిచేసే బ్యాంకు, నా భార్య బ్యాంకులో పనిచేస్తుంది, నా భార్య పనిచేసే బ్యాంకు పేరు చెప్పాడు. ఏ బండి సంజయ్, నువ్వు కనుక హైదరాబాద్లో మీటింగ్ పెడితే 4 రోజులపాటు నీ భార్యను చంపి నీ భార్య తలకానికి పార్సల్ చేస్తాను. ఏ బండి సంజయ్, నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెడితే 4 రోజులపాటు నీ కొడుకులిద్దరు చిన్న పిల్లలు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి నువ్వు పిచ్చోన్ లెక్క రోడ్ల మీద తిరిగినాక నువ్వు చచ్చిపోయినాక నీ పిల్లల్ని ఇష్టపడతాను వారినికి ఇచ్చినాక. ఇలా గంగుల కమలాకరణం కాంగ్రెస్ పార్టీ అయిన కుటుంబ సభ్యులను బెదిరిస్తే చంపుతాంటే ఉంటారాక వాళ్ళు, ఉంటారాక? ఇలా మూటా ముళ్ళ జరుకొని దుబాయ్కో, మస్కట్కో, అమెరికాకో పారిపోయి క్షేమంగా ఉంటారు. నా భార్య పిల్లలను చంపుతాను కూడా మీకోసం పనిచేసిన బండి. ఇలా మీకోసం కష్టపడి పనిచేసిన, మీకోసం లాఠీ దెబ్బలు తిన్నా, మీకోసం చావు దెబ్బలు తిన్నా, మీకోసం జైలుకైనా ఏ రోజు కూడా నేను రెస్ట్ తీసుకోలేదక. ఇలా ధైర్యంగా నేను వచ్చి మీకు బాధ చెప్పుకుంటున్నాంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ దేశంలో ఎవ్వరు కూడా నాకేమో సమక్క మీరు నన్ను ఇంపి గెలిపించారు, నేను గంగుల కమలాకరకు ఫామ్ హౌస్ కట్టుకోరాదా, గంగుల కమలాకరకు పైసలు సంపాదించుకోరా, గ్రానైట్ బిజినెస్ పెట్టుకోరాదా, కాంగ్రెస్ సేనకు భూ కబ్జాలు తీసుకొని 1000 కోట్లు సంపాదించుకోరాదా? ఎందుకక్క నాకు ఈ భర్తీ చెప్పడానికి, ఎందుకు నా జీవితం నాశనం చేసుకోవాలి మీకోసం? మీలక్క నా కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, నా కుటుంబంతో నేను కూడా ఉండొచ్చు కదా. కానీ నా కుటుంబాన్ని ఒప్పించిన నేను ధర్మం కోసం పనిచేస్తా, సమాజం కోసం పనిచేస్తా, ఈ దేశం కోసం పనిచేస్తా, పేద ప్రజల కోసం పనిచేస్తా అని నా కుటుంబాన్ని ఒప్పించిన కాబట్టి ఇలా మీ ముందుకొచ్చి ధైర్యం ఇస్తున్నా. ఏ రోజు ఏ యొక్క అవినీతి ఆరోపణ లేదు. ఏ రోజన్నా నా మీద అవినీతి ఆరోపణ చేస్తే పక్కా నేను పోటీ నుంచి పక్కా తప్పుడక, రాజకీయాల నుంచి పక్కా జరుగుతాక.